హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కృష్ణ నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ డబ్బు మా ఇంట్లో ఎలా వచ్చింది? అసలు డబ్బు ఎవరైనా బీరువాలో పెట్టుకుంటారు, లేదు అంటే బ్యాంకు అకౌంట్లో పెట్టుకుంటారు, నీళ్లలో ఎవరు పెట్టుకోరు, పైగా మా ఇంట్లో వాటర్ ట్యాంకులో డబ్బు ఎవరు పెట్టుంటారు? ఒక్కసారి ఇదే విషయం పెద్ద అత్తయ్య గారిని అడిగి చూస్తాను అని చెప్పి ఇక పెద్ద అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. అప్పటికి లీలావతి కూడా నిద్రపోకుండా మనోని తన హస్బెండ్ని ఎలా బయటకు తీసుకురావాలి, దారి మీకు అనిపించడం లేదు, వాళ్ళని బయటికి ఎలా తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కృష్ణని చూసి, అమ్మా కృష్ణ, నాతో ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు కదా అని అనడంతో పెద్ద అత్తయ్య, మీరింకా నిద్రపోలేదా అని అడుగుతుంది. నిద్ర ఎలా వస్తుందమ్మా, మనసు ప్రశాంతంగా ఉంటే కదా నిద్ర వస్తుంది. ప్రశాంతత పోయి చాలాలైంది, సరైన నిద్రపోయి చాలా కాలమే అయ్యింది అని అంటుంది. నాది కూడా అదే పరిస్థితి అత్తయ్య గారు అని అంటుంది. నాకు తెలుసమ్మా, నేనైనా కాస్తో కోస్తో కాసేపు ఆ విషయాన్ని మర్చిపోతున్నాను, కానీ నువ్వు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తున్నావు, సరిగ్గా భోజనం చేయడం లేదు, నేనేమైపోతానోనని నీ బాధ, నీ మనసులో ఉన్న బాధ నాకు కూడా నువ్వు చెప్పడం లేదు అని అంటుంది. సరే అత్తయ్య గారు, నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాను, ఎప్పుడైనా డబ్బుని మీరు బీరువాల్లో కాకుండా బ్యాంకుల్లో కాకుండా ఇంకెక్కడైనా దాచిపెట్టారా అని అడిగితే, లేదమ్మా కృష్ణ, ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? ఎప్పుడు ఇంట్లో అందరికీ తెలిసినట్టే డబ్బు దాచిపెడతాము, ఒకరికి తెలియకుండా డబ్బు మరొకరం ఎప్పుడు ఒక్క రూపాయి కూడా దాచిపెట్టలేదు. అలాంటి అలవాట్లు మాకు పెళ్ళైన మొదటి నుండి లేవమ్మా. మామయ్య గారే కానీ, అలాగే మహేశ్వరినే కానీ, మా మరిదే కానీ, మనో హర్ష ఎవ్వరమైనా అందరికీ తెలిసినట్టే డబ్బు ఓ చోట ఉంచుతాము, ఒకరికి తెలియకుండా మరొకరం ఎప్పుడు ఒకరి కళ్ళు ఒకరం కప్పి ఎప్పుడు చేయలేదు అని అంటే, మరి ఆ డబ్బు వాటర్ ట్యాంకులోకి ఎలా వచ్చింది అత్తయ్య అని అంటుంది. అదేనమ్మా, నాకు కూడా అర్థం కావడం లేదు, అంత డబ్బు అక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరో మన మీద కుట్ర పన్నారు, మనమంటే గిట్టని వాళ్ళే ఈ పని చేశారు అని అంటుంది. సరే అత్తయ్య గారు, ఈ విషయం మీద నేను ఏం జరిగిందో తెలుసుకుంటాను, అయినా మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అని అంటుంది. అవునమ్మా, సీసీ కెమెరాలు ఉండేవి, కానీ ఎందుకో 2-3 రోజుల నుంచి ఆ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, రన్నింగ్లో ఉండే సీసీ కెమెరాస్ ఎందుకు పనిచేయలేదో మాకు కూడా అర్థం కాలేదు, 2-3 రోజుల నుంచే సీసీ కెమెరాస్ పనిచేయలేదు, కాబట్టే మనం ఆ విషయాన్ని తెలుసుకోలేమమ్మా అని అనగానే ఇంకా కృష్ణ ఇలా అంటుంది, లేదా అత్తయ్య గారు, ఏ సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం ఎక్కడో చోట ఉండే ఉంటుంది, కాబట్టే ఇప్పుడు మన సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. మన ఇంట్లో సీసీ కెమెరాస్ లేకపోతే ఏమి, మన రోడ్లో ఉంటాయి కదా, రేపే నేను వెళ్తాను, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, ఆ రోజు అసలు ఏం జరిగిందో, ఆ రోజు మా వీధిలో ఎవరెవరు అనుమానాస్పదంగా తిరిగారో వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచమని, అలాగే సీసీ కెమెరాస్లో ఏదైనా రికార్డ్ అయిందో లేదోనని ఒక్కసారి తెలుసుకోమని అడిగి వస్తాను, అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆ వైపుగా మనం ఎంక్వైరీ చేస్తే అసలు దొంగెవరో తెలుస్తారు, అసలు దొంగెవరో మనకి తెలిస్తే మనోగారిని మామయ్య గారిని విడిపించడానికి మనకి మార్గం సుమగమవుతుంది అని అనగానే, అలాగేనమ్మా, అలాగే చేద్దాం, రేపు మన ఇద్దరం వెళ్ళి సీసీ కెమెరాలు ఓపెన్ చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెబుతుంది. ఇక సరే అని అంటుంది. ఇదిలా ఉండగా మరోవైపు మనో అలాగే వాళ్ళ పెదనాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పెదనాన్న, మనం ఇక్కడి నుంచి బయటపడాలి, ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, మనం బయటపడాలి అంటే మనం ఏ తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వాలి, మనం ఏ తప్పు చేయలేదు అని కొంచెమైనా తెలిస్తే అప్పుడు మనల్ని రిలీజ్ చేస్తారు, అంతేగాని బెయిల్ ఇచ్చినా కూడా ఆ బెయిల్ మీద కూడా మనల్ని విడుదల చేయకపోవచ్చు, అలా అని చెప్పి మనం తప్పు చేయలేదు అని ఎవరు నిరూపిస్తారు? ఇంట్లో అసలైన వాళ్ళం, పెద్ద దిక్కులో మనమే, మనమే ఇంట్లో లేకపోతే
పాపం ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అని అంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు ఉదయాన్నే కృష్ణ వాళ్ళ అత్తయ్యగారిని ఇంట్లో ఉండమని చెప్పి కృష్ణ స్టేషన్కి వెళ్తుంది. స్టేషన్కి వెళ్ళగానే వాళ్ళని ఇలా అడుగుతుంది, ఏవండి ఆ రోజు అదే మా వారిని అరెస్టు చేశారు కదా, అంతకు ముందు రోజు మా వీధిలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారేమో, ఒక్కసారి మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ చూస్తారా అని అంటే, సీసీ కెమెరాలు అందులో ఉన్న ఫుటేజీని ఎవరు పడితే వాళ్ళు అడిగితే చూపిస్తామనుకుంటున్నావా ఏంటమ్మా, పోవమ్మా అని అంటాడు. ఇక కృష్ణ అక్కడి నుంచి వెళ్ళదు. ఆ ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది, అన్నయ్య ఒక చెల్లికి కష్టం వస్తే ఒక అన్నగా ఆ కష్టాన్ని తీరుస్తావా లేవా, వెళ్ళిపోమని అంటావా, దయచేసి నా కష్టాన్ని తీర్చన్నయ్య, పోలీస్ స్టేషన్కి ఎవరైనా ఎందుకు వస్తారు, వాళ్ళ కష్టాలు కొంతైనా తీరుతాయని, ఎవ్వరూ చేయలేని సాయం స్టేషన్లు మాత్రమే చేస్తాయని ఇక్కడికి నమ్మి వస్తారు, అలాంటి వాళ్ళకి సాయం దొరకకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. అన్నయ్య నా బాధ అర్థం చేసుకొని ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజీని నాకు చూపించండి అన్నయ్య, ఈ విషయంలో మీరు మాత్రమే సహాయం చేయగలరు, నా అంతట నేను అడిగితే ఎవరు ఆ ఫుటేజీని నాకు ఇవ్వరు, ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదు, దయచేసి ఒక చెల్లిని అనుకొని నాకు సాయం చేయండి అన్నయ్య అని కృష్ణ ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని అడగడంతో ఆ ఇన్స్పెక్టర్ కరిగిపోతాడు. అమ్మా అన్నయ్య అంటున్నావు కాబట్టే ఇది మా డ్యూటీ, కాకపోయినా ఆ రోజు జరిగింది సీసీ ఫుటేజ్లో అన్నీ నీకు సేకరించి ఇస్తాను అని చెప్పి అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది. ఇక ఇన్స్పెక్టర్ ఒక చోటుకి వెళ్తాడు. ఇక అక్కడ ఏరియాలో జరిగినదంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. వాళ్ళు పోలీస్ పర్మిషన్తోనే ఆ ఫుటేజీని చూపిస్తారు, ఎవరు వెళ్ళినా చూపించరు. ఇంకా అక్కడికి కృష్ణను తీసుకొని ఆ ఇన్స్పెక్టర్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ ఆయనతో ఇలా అంటాడు, చూడండి ఫలానా తారీఖున ఒక రోడ్లో అసలు ఎవరెవరు తిరిగారు, వాళ్ళు ఏం చేశారు, కొంచెం ఆ ఫుటేజీలన్నీ మాకు కావాలి అని చెప్పడంతో సరే అని అంటాడు అతను. ఇక తర్వాత కృష్ణ చెప్పిన ఆ డేటు ప్రకారం ఆ సమయం ప్రకారం వీడియోని తీస్తాడు. ఆ వీడియోలో రాశి దమయంతి మొహానికి మాస్క్ కట్టుకొని సంచి నిండా డబ్బులు పట్టుకొని వెళ్ళడం చూస్తుంది కృష్ణ. ఆగండి సార్ ఆగండి, ఒక్కసారి ఇక్కడ జూమ్ చేయండి అని అడుగుతుంది. ఇంకా అక్కడ జూమ్ చేసి పెద్దది చేస్తాడు అతను. అలా చేయగానే ఇంకా అక్కడ దమయంతి రాశి ఇద్దరు మొహాలు స్పష్టంగా కనిపిస్తాయి. అది చూసిన కృష్ణ ఎంతో కోపంతో రగిలిపోతుంది. ఈ చెవిల చేతిలో ఈ సంచి ఏంటి, ఇవి డబ్బులే కదా అని అనుకుంటుంది. ఇన్స్పెక్టర్ గారు ముందు ఆ సంచిలో ఏముందో ఒక్కసారి జూమ్ చేయండి అని చెప్పగానే ఇక ఇన్స్పెక్టర్ జూమ్ చేసి చూపిస్తాడు. అందులో డబ్బు కట్టలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో గేటు తీసి మెట్లెక్కి పైకి వెళ్ళడం వరకు ఉంటుంది. ఇక అక్కడితో ఆగిపోతుంది. ఇక కృష్ణకి అర్థమైపోతుంది. ఇక వెంటనే ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకొని, అన్నయ్య ఇది చూశారు కదా, వీళ్ళిద్దరూ డబ్బు కట్టలు తీసుకొని సంచిలో వేసుకొని మా ఇంట్లో మాకెవరికీ తెలియకుండా ఇదిగో వాటర్ ట్యాంక్లో పెట్టేస్తున్నారు. ఈ డబ్బుకి నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు, అలాంటిది కావాలని ఎవరో మా మీద కుట్ర పన్నారు. ఎవరో కాదు, ఈవిడ స్వయానా నాకు పిన్ని, ఆవిడ ఎవరో కాదు, ఆవిడ నాకు అక్క, మా కుటుంబ సభ్యులే కావాలని మా మీద ఇంత కుట్ర పన్నారు అని చెప్పగానే ఇన్స్పెక్టర్కి అర్థమైపోతుంది. అమ్మా దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మనోగారైతే ఆ డబ్బుని ఎక్కడ దాచలేదని అర్థమవుతుంది. పదండమ్మా ఇప్పుడే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ నేను పాస్ చేస్తాను అని చెప్పి అంటాడు. ఇక కృష్ణ అక్కడి నుంచి ఆ ఇన్స్పెక్టర్తో పాటు మనోని అలాగే వాళ్ళ పెదనాన్నని పోలీస్ స్టేషన్లో పెట్టిన దగ్గరికి వస్తుంది. అక్కడికి రాగానే కృష్ణ నువ్వేంటి ఇలా జీప్లో వచ్చావు అని మను అడుగుతాడు. ఏవండి మిమ్మల్ని విడిపించడానికే వచ్చాను, ఆ రోజు మీరే తప్పు చేయలేదు, ఆ డబ్బుకి మీకు ఎలాంటి సంబంధం లేదు అని ఇప్పుడే నాకు తెలిసింది, సీసీ కెమెరాస్ అన్నీ ఓపెన్ చేయించాను, అందులో ఫుటేజీని తీసుకొచ్చాను, ఇన్స్పెక్టర్ గారు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు, ఆయన సాయం చేయబట్టే ఈరోజు మీరే తప్పు చేయలేదు అని తెలిసింది అని అనగానే, అవునా కృష్ణ చాలా చాలా థ్యాంక్స్ కృష్ణ, నిజంగా ఎవరూ చేయలేని సాహసం నువ్వు చేసావో, నిజంగా ఎవరికి రాని థాట్ నీకు వచ్చింది అని అంటాడు. ఇంతకీ ఆ తప్పు ఎవరు చేశారు, నా మీద ఎవరు కుట్ర పన్నారు అని అడుగుతాడు. ఎవరో కాదు,
దమయంతి పిన్ని రాశి అక్క అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను.